వెల్కమ్ టు వీకెండ్ విత్ సాయి అంటే ఈ వారం తెలుగుదేశం పార్టీ ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు రాజకీయ నిర్ణయాలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకురావడానికి అంటే మున్ ముందు చంద్రబాబు గారు ఇచ్చిన వార్నింగ్లు కానీ తర్వాత అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన వార్నింగ్లు కానీ ఇళ్ల విషయంలో ఎందుకు ఇంత పట్టుదల పడుతుంది ప్రతిపక్షం ఇప్పుడు ప్రధానంగా ఇదే అంశం మీద ఇవాళ వీకెండ్ విత్ సాయిలో జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సార్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నది అంటే ఎందుకు ఇప్పుడు ఇద్దరు కూడా ఒక పక్క మొన్నటి వరకు చాలా సైలెంట్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇమీడియట్గా మేము ఇచ్చిన పదమూడు లక్షలు ఇల్లు ఇవ్వకపోతే గనక నిరసన కార్యక్రమాలు మొదలు పెడతామంటూ అంటే చంద్రబాబు గారు కూడా ముందు అదే చెప్పారు ఈయన ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన ఒక డెడ్ లైన్ పెట్టారు అంటే ఇది ఎటువంటి గేమ్ గేమ్ స్ట్రాటజీగా చూడాలి రొటీన్ మామూలుగా ప్రతిపక్షం అన్నప్పుడు వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది అధికార పక్షం అన్నప్పుడు లైట్ తీసుకుంటూ ఉంటుంటుంది ప్రాక్టికల్గా అయితే కనుక వీళ్ళు చేయి చేయాల్సింది వీళ్ళు మళ్ళీ వెంటనే స్టేట్మెంట్ అప్పుడు ఏమి ఇచ్చారు యాడ కట్టారు ఇవన్నీ ఇక్కడ పదమూడు లక్షల ఇళ్ళు ఇవ్వమంటంలో తప్పేం లేదు అసలు పదమూడు లక్షలు కట్టారా లేదా ఇంతకుముందు కూడా అనుకున్నట్టు కట్టుంటే ఎందుకు ఇవ్వలే కొంత తొంభై శాతం కట్టుంటే పది చివరి మూడు నెలల్లో పది శాతం కట్టలేకపోయారా ఈవెన్ గద్దె దిగడానికి కూడా టైం పట్టింది కదా ఎలక్షన్ రిజల్ట్ అయ్యాక కొన్ని ఆ టైంలో ఇవ్వచ్చు కదా ఇప్పుడు జడ్జీలకి స్థలాలు ఆ టైంలోనే కదా ఇచ్చింది రిజల్ట్ అయిన తర్వాతనే కదా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కదా మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు ఇచ్చినప్పుడు వాళ్ళకి స్థలాలు ఇవ్వగలిగినప్పుడు ఎక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారు బేసిక్గా పూర్తయినా ఆల్రెడీ ఇచ్చారు అంతకుముందు గృహప్రవేశం అన్న పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు కదా పూర్తయినా ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అది క్లియర్ ఎందుకు అప్పటికి పూర్తిగాల ఆ తర్వాత పూర్తి పూర్తయ్యే వచ్చేటప్పటికి బడ్జెట్ లెక్కలు వస్తాయి ఏది వీళ్ళు అన్నటువంటి దాంట్లో వీళ్ళు మూడు నాలుగు వందల కోట్లు ఏమో అప్పులు పెట్టడం కానీ ఇది ఇవ్వమంటంలో తప్పులేదు ఆల్రెడీ ఎలా చేశారు కాబట్టి ఆ మిగతా అది పూర్తి చేసే మండలంలో కూడా తప్పులేదు కాకపోతే ఇంతకుముందు వీళ్ళు చేసింది సేమ్ అంటే ఇప్పుడు టీడీపీ అడుగుతున్నది రెండు వెర్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళు గతంలో మౌలిక వస్తువుల సదుపాయాలతో రెడీగా ఉన్న ఇల్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక ప్రశ్న ఇప్పుడు మీరు ఇస్తారన్న ఇళ్ళ స్థలాల పట్టాలు కూడా ఒక రెండు వేల ఎకరాల్లోనే ఇష్యూ ఉంది కానీ మిగిలినంతా ఖాళీగా ఉంది కదా అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక ఒక రకంగా ప్రజల తరపున మాట్లాడుతున్నట్టే ఒక నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టే ఉంది అవకాశం ఎందుకు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇక్కడ ఇక్కడ రెండింటిలో కూడా వాళ్ళే ఏసి రాయి మళ్ళీ వాళ్ళే అయ్యో నీకు దెబ్బ తగిలింది అంటున్నా కానీ వాళ్ళు అలా అనట్లేదు కదా వీళ్ళే కావాలని అసలు ఎవరు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరు పిటిషన్ వేశారు కోర్టులో మీరే వైసీపీ నాయకుల చేత మీరే చేయించుకొని మీరే వెళ్ళ స్థలాలు ఇవ్వకుండా ఆపుకున్నారనేది కదా నేను అచ్చన్నడగారు చెప్పింది అది నిజమై ఉంటే కనుక వాళ్ళు ఎవరు నువ్వు నువ్వు దాంట్లో ఇంప్లీడ్ ఇప్పుడు జగన్ మీద శంకర్రావు లేఖ మీద మీరు ఇంప్లీడ్ అయ్యారు కదా ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీగా మేము మేము ఒప్పుకోము ఇట్లాది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాడు నువ్వు ఇంప్లీడవు ఆడెవడో వైసీపీ వాడే కావాలని చేపిస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది కాబట్టి మేము మేము ఇంప్లీడ్ అవుతున్నాము అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందే ఐదు లక్ష ఐదు ఐదేళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు గతంలో ఇచ్చిన ఇళ్ళు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు వీళ్ళు ప్లస్ ఇంకొకటి ఏం చేశారు వీళ్ళు ఎవరికైతే ఇళ్ళు ఇద్దామనుకుంటున్నారో రెండవ ఇల్లు అంటే ఒకసారి లబ్ధిదారు అయిన వాళ్ళకి రెండవ ఇది తీసుకోవడానికి కూడా జీవో ఇచ్చారు ఒకసారి ఆల్రెడీ లబ్ధిదారు అయినటువంటి వాడికి మళ్ళీ రెండవ ఇల్లు అంటే అది అమ్మేసుకుని ఉంటే ఇంకోటి అట్లా ఇచ్చిన వాళ్ళు దీన్ని ఎందుకు అడ్డుకున్నట్టు కాబట్టి ఇప్పుడు నీకు నీ తప్పేం లేదు కదా నువ్వు అవు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఈ తప్పు ఇవ్వాల్సింది ఐదేళ్ళకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలా దీన్ని యాజ్ ఏ ప్రతిపక్షంగా వాళ్ళకు నూట యాభై ఉన్నాయి నూట యాభై ఒకటి ఉన్నాయి మాకు ఇరవై మూడు ఉన్నాయి మేము మొత్తం కలిపి చెప్తున్నాం నూట డెబ్బై నాలుగు మందిని చెప్తున్నాం ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే నువ్వు వింప్లీడం నీ తరపున కూడా వాదించు నీ దగ్గర ఇప్పుడు హరీష్ సాల్వేలును పెద్ద పెద్దోళ్ళు సుప్రీంకోర్టు లాయర్లు అందరూ వస్తారు కదా దీని తరపున వాదిపించు అప్పుడు నిజమైన నిర్మాణాత్మక ప్రతిపక్షం అవుతుంది ఉరికిన స్టేట్మెంట్దే ఉంది ఇప్పుడు నిజంగా ఇలా అంత చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ బిఫోర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో ఎవర రాజశేఖర రెడ్డి హయాంలో ఓకే అయ్యి కట్టడం ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్ళు లేదా అప్పటికే పూర్తయి ఉన్న ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గురుకల్ప ఇళ్ళు పూర్తయినాయి కూడా వందకి ఒక అరవై పూర్తయినాయి నలభై మధ్యలో ఉన్నాయి ఆ నలభైని పూర్తి చేయించలేదు నువ్వు ఐదేళ్ళల్లో ఈ అరవై కూడా ఇవ్వలే పూర్తయిన వాటిని కూడా ఇవ్వల శిథిలం చేసేసావు చివరికి రాళ్ళు పట్టుకుపోయారు టాయిలెట్లలోనే పట్టుకుపోయారు టైల్స్ పట్టుకుపోయారు కరెంటు తీగలు పట్టుకుపోయారు మామూలుగా ఎక్కడైనా మనకి ఓ పాతికేళ్ళు అయిన తర్వాత రైల్వే కాలనీలో లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీలో అంటే ఉద్యోగులకు ఇచ్చే కాలనీలు ఉంటాయి పాత రోజుల్లో అట్లాంటివి ఓ పాతికేళ్ళు అయ్యాక క్రమంగా చీకులు బట్టి ఐ బట్టి బట్టి గోడలు కూలి వదిలేసి వెళ్ళిపోతుంటుంటారు అట్లాగా పాతికేళ్ళు అయ్యాక కూడా మళ్ళీ అందులో పనిచేసే వాళ్ళే బాగు చేయించుకుంటుంటారు అట్లాంటిది కొత్తగా కట్టిన ఇళ్ళు ప్రారంభం కూడా కాకుండానే శిథిలమైపోయినాయి వందల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యం ఎవరికి పెట్టారు వీళ్ళు ఎవరికి దోచిపెట్టారు నాశనం రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ ఆ పేరు రాకూడదని నాశనం చేశారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తోంది అదే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకి ఆ పేరు రాకూడదన్నటువంటి దాంతో నాశనం చేస్తున్నాడు ఈ ఇళ్ళని ఎందుకు ఎద్దును ఇప్పుడు పాత వాటిని వాంబే కాలని ఇళ్ళు ఇచ్చారు వాంబే వాటిని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు ఆపలాయన పేరు మార్చాడంతే రాజగురు కల్పని ఇందిరామి నువ్వు కూడా మార్చి ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇచ్చేయచ్చు కదా ఇవ్వాల అందులో కొన్నిటికి ఒకటి రెండు చోట్ల మార్చేవి మిగతా అన్ని శిథిలావస్థకే పోయి నాశనం అయిపోయినాయి అవి అవి మళ్ళీ చేయాలంటే కట్టడానికి అయ్యే కష్టం అంత అవుతుంది ఏది గోడలు కట్టించాలన్న ఇవన్నీ గోడ అందుకని వాళ్ళు వదిలేశారు అవి వందల కోట్ల రూపాయలు కదా మళ్ళీ తర్వాత పోనీ ఆటింటిని సరి చేయించుకుంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇచ్చేసేవాళ్ళు కదా ఇస్తే అది ఆల్రెడీ తెలుసు కాబట్టి అది రాజశేఖర రెడ్డి అయ్యా ఉందని ఆ పేరు రాజశేఖర రెడ్డికి వెళ్ద్దని ఇళ్ళు జడగొట్టారు ఇప్పుడు ఆ ఎన్టీఆర్ హౌసింగ్ అనే పేరు ఎన్టీఆర్కి అయితే నువ్వు పెట్టు వైఎస్ఆర్ అనేది పెడతావు కదా దాంట్లో పిఎంజేవై వాస్తవం గది దాని బదులు నువ్వు పెట్టు రాజన్న ఇళ్ళ నేను ఏదో పెట్టి చేయొచ్చు కదా నువ్వు ఇవ్వట్ల ఏంటి అంటే వీళ్ళ స్వార్థాల కోసం లేదంటే వీళ్ళ పేరు కోసం వీళ్ళ జేబులో సొమ్ములు తీసైతే ఇవ్వట్ల జనం సొమ్మునే ఇస్తూ ఆ కూడా నాశనం చేస్తున్నారు చేస్తున్నారు పోస్తున్నారు అదే వచ్చింది దౌర్భాగ్యం దక్కాల్సిన వాళ్ళకి దక్కట్లేదు ఇంకా ఇళ్ళ స్థలాల కోసం ఇల్లు కోసం ఉన్న లబ్ధారుల సంఖ్య అయితే పెరిగిపోతుంది ప్రభుత్వాలు మారే కొద్ది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ప్రస్తావన కూడా ఈ వారం వచ్చింది ఎప్పుడైతే స్కూళ్ళు తెరిచి తప్పు చేశారు అనేది ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులకి కరోనా ఎఫెక్ట్ అయింది విద్యార్థులకు కూడా కరోనా ఎఫెక్ట్ అయింది స్కూల్కి వచ్చి కరోనాతో ఇంటికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు అది తప్పుడు నిర్ణయం అని అనుకోవాలా అంటే దీంట్లో ఒకటేంటంటే కరోనా విషయంలో ఏదైనా సరే అతిగా ప్రచారం చేయడము తప్పే లేదు అసలు పట్టించుకోకపోవడం తప్పే ఇక్కడ వీళ్ళందరికీ కరోనా వస్తే స్కూళ్ళకి వెళ్ళాలి స్కూళ్ళకి వెళ్ళాక టెస్టులు చేస్తున్నప్పుడు తెలిసింది టెస్టులు చేస్తున్నప్పుడు తెలిసింది కరోనా ఇంటి దగ్గర ఉంటే బయటకు వచ్చేవాళ్ళు ఇళ్ళు రారు కదా వచ్చాక తెలిసింది అంటే ఏంటి టెస్ట్ చేయకపోతే వాళ్ళకుందని తెలియని కూడా తెలిసేది కాదు అంటే అసిప్టమేటిక్ ఇప్పుడు అసింప్టమేటిక్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది ఎవరు చెప్పలేరు వ్యాక్సిన్ వచ్చేదాకా అప్పటిదాకా వ్యవస్థలన్నీ ఆపేస్తున్నామా మనం ఆపట్లేదు ఇక్కడ ప్రాణాపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడపాలా లేదా అన్నది తల్లిదండ్రులు డిసైడ్ చేయాలి ఇప్పుడు తమ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సున్నితమైన అంశం చిన్నపిల్లలు కాబట్టి ఇబ్బంది అవుతుంది టెస్ట్ చేయకపోతే తెలియదు అసలు టెస్టే చేయలేదు టీచర్లకి పిల్లలకి మాలుగు వస్తారు వెళ్ళిపోతారు అయితే వర్చువల్ క్లాసెస్ ఏమో ప్రైవేట్ స్కూల్స్కి నడుస్తున్నాయి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు ఇళ్లల్లో కూర్చుని ఫోన్లోనూ కంప్యూటర్లోనో వింటున్నారు ఇది పేద పిల్లలకు సంబంధించింది స్కూళ్ళకి వెళ్ళడం అనేటువంటి అప్పటికి ఇప్పటికే దాదాపుగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ క్లోజ్ అయిపోయింది నాకే దసరా సెలవులు వచ్చినాయి అంటే హాఫ్ ఆఫ్ ద అయిపోయినట్టు ఇంకేముంది ఇంకో నెల రోజులు సంక్రాంతి ఆ తర్వాత మూడు నెలలు అంటే నాలుగు నెలలు ఇంకా స్కూల్స్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక దసరా సెలవులు వచ్చినట్టే సంక్రాంతి సెలవులు వచ్చేస్తాయి కదా కొన్ని రోజులు పోతే అయిపోయింది దీపావళి అయిపోతే అయిపోయినట్టు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఆరు నెలలు టోటల్గా ఐదు నెలలు ఏప్రిల్తో పెట్టుకుంటే ఆరు నెలలు అవుతుంది ఇక్కడ కోర్స్ అప్పటికి థర్టీ పర్సెంట్ తగ్గిచ్చారు ఆరు నెలల్లో సెవెన్ సెవెంటీ పర్సెంట్ కోర్స్ చదవగలుగుతారు ఇల్లు లేదు ప్రైవేట్ చదివేవాడి చదివేవాడికి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేవాడికి తీసేస్తారా లేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళందరికి వర్చువల్ క్లాసెస్ సాధ్యమా అందరికీ తలా సెల్ ఫోను ల్యాప్టాప్ ఇచ్చి పెట్టడం అనేటువంటి సాధ్యమా కాబట్టి ఇది పబ్లిక్ డిసైడ్ చేయాల్సిన గవర్నమెంట్ అయితే ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ సేమ్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తుంటే గనక డెసిషన్ తీసుకోమని చెప్పింది ఇది ప్రాణాపాయం కాకపోతే గనక ఈ కేసుల గురించి భయపడక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికి కూడా రెండున్నర మూడు వేలు కేసులు వస్తున్నాయి తగ్గుతున్నాయి ప్రాణాలకు సంబంధించి ఓ ఈ పాతికో ముప్పో జరుగుతున్నాయి ఇక మనిషి చావగుండా చేయడం అనేటువంటిది అంటే ఈ మొత్తం మళ్ళీ లాక్డౌన్లో అందరినీ ఇళ్లలో కూర్చోపెట్టాలి దానికి ఇవాళైతే సమాజం కూడా సిద్ధం కలి ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన వివాదం ఇది అంటే ఇరవై రెండు రాష్ట్రాలు ఒప్పుకోలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే స్కూల్ తెరిచింది లేదు ఇరవై రెండు రాష్ట్రాలు ఆపినాయి అని కూడా ఎక్కడ గ్యారంటీ లేదు ఎక్కడికక్కడ ఒక్కొక్క చోట ప్రయోగం చేస్తున్నారు కొన్ని రోజులు అయితే కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఓ నాలుగు రెండు రోజులు చెక్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అది ఏది అన్లాక్ ఫైవ్ తర్వాత గైడ్ లైన్స్ దాని మూలంగా జరుగుతున్నటువంటి ఇక్కడ అందుకని నేను అనేది ఏంటంటే ఇందులో ఒకటి ఈ పరిస్థితి ముందు అంచనా వేసుకున్నదైతే అయితే ఇట్ల ఇట్లా ముందు జాగ్రత్త చర్యలు అన్నారు చేశారు కానీ ఫెయిల్ అవుతోంది ఫెయిల్ అవుతున్నప్పుడు మూసేసేయటం అవును మూసేస్తే వాట్ నెక్స్ట్ అంటే ప్రభుత్వాలు అన్ని కలిసి కేంద్రంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోలేవా అంటే మొత్తం జీరో అకాడమిక్ చేయాలి కేంద్రం చెప్పేది ఏమన్నా అందులో జీరో అకాడమిక్ అంటే చదివే వాళ్ళని కూడా మానేమంటారా ఇప్పుడు అంటే ప్రాణాల కన్నా ముఖ్యం కాదు అదే అనేది అంటే నేను అనేది ఇల్లలో కూర్చుని వర్చువల్ క్లాసెస్ చదువుతున్నోని కూడా నువ్వు చదవద్దని ఎట్ట చెప్తావు అదే మరి కాబట్టి చదివేవాళ్ళని చదవనియాల చదవని వాళ్ళని దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడ వీళ్ళు చదవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని చదవనియద్దు అంటే మళ్ళీ అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది నా హక్కు ఎట్ట నాశనం చేస్తావు అంటాం అంతే కదా అప్పుడు డబ్బున్నోడే చదువుకోవాలని వస్తుంది మళ్ళీ ఇవన్నీ క్లాషే ఒకళ్ళ కోసం ఇంకోళ్ళు నాశనం చేయకూడదు కదా నువ్వు అప్పుడు వీళ్ళది నడుపుతున్నప్పుడు ఇలా ఏం చేయాలి గవర్నమెంట్ సెంటర్లకు కూడా సంబంధం లేదు ఇది ఇక్కడే క్లియర్ కానీ స్కూల్ తెరవడం వల్ల స్కూల్ సూపర్ స్ప్రెడర్స్గా మార్చారు అనేది అదే అనేది దాంట్లోనే ఇప్పుడు నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ నాలుగు లక్షల మంది స్టూడెంట్స్లో ఇప్పుడు ఇది నడుస్తుంది ఒక ఐదు వందల మందికి అట్లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐదున్నర కోట్ల జనాభా ఇప్పుడు మూడు వేల కేసులు వస్తున్నాయి ఇప్పటికి మూడో నాలుగు వేలు వస్తున్నాయి కదా కాబట్టి అన్లా లాక్డౌన్ చేద్దాం లేకపోతే దీన్ని మూసేద్దాం అవునా కాదన్న తల్లిదండ్రులు డిసైడ్ చేయాలి నేను అంటే ఇదే ఇక్కడ ప్రాణాపాయం కానప్పుడు కరోనా లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి భయంతో చెయ్యాలా ఇక్కడ టెస్టే చేయకపోతే అసలు తెలిసేదే కాదు కదా అయితే ప్రాక్టికల్గా జరిగే ప్రాబ్లం ఒకటి ఉంటుంది చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయలేము మెయిన్ అక్కడ అంటే మనం ఇది ఎవరికి ఫేవరు కాదు ఎవరికి నెగిటివ్ కాదు దీంట్లో ఉన్న డెప్త్ పాయింట్ చూస్తే ఇందులో ఉండే ఇష్యూ ఏంటంటే సున్నితమైన అంశం పిల్లలు పేద పిల్లలు ప్రాణాలతో చెలగాటం అవుతుంది ఒకటి స్కూల్ నడిపితే అని వదిలేస్తే పేద పిల్లల చదువుతో నాశ చెలగాటమైనట్టు అవుతుంది వాళ్ళ విద్యా జీవితంతో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకంటే కూడా ఇలా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఎక్కువ అవుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే పిల్లల్ని కంట్రోల్ చేయగలమా ఇప్పుడు ఒక స్టెప్ ఇక్కడ ఈ బెంచ్లో కూర్చోబెట్టి ఇంకోళ్ళని ఈ బెంచ్లో కూర్చోబెట్టడం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ స్కూల్లోకి వచ్చేటప్పుడు భుజాల మీద చేతులు వేసుకునే వస్తున్నారు వెళ్ళేటప్పుడు వేసుకునే పోతున్నారు ఆ దాపగలుగుతామా మాస్క్ పెట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ అదే లెక్క అయితే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది స్కూల్లోకి వచ్చి అక్కడ బయట వస్తుంది వచ్చి స్కూల్కి వచ్చారు అంటే ఏంటి బయట తిరుగుతున్నారు కదా బయట ఇప్పుడు పిల్లలు ఒకరికొకరు తిరగట్లేదా ఆడుకోవట్లేదా అప్పుడు వస్తే దాన్ని ఎవరిని అందాం తల్లిదండ్రులు అందామా లేకపోతే మోడీని తిడదామా జగన్మోహన్ రెడ్డిని తిడదామా లేకపోతే నితీష్ని తిడదామా దాంట్లో ఇళ్ళ దగ్గర అన్లాక్ చేసేకప్పుడు ఎవరికి వాళ్ళు తిరుగుతున్నారు కదా అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతున్నదే కదా కాబట్టి శానిటైజర్లు వాడటం మాస్కులు వాడటం ఆ సిస్టమ్స్ మెయింటైన్ చేయడం వీటి మధ్యన నడపాలా లేదు శాంతం స్కూల్కి రానియకుండా ఇళ్లలోనే కూర్చోబెట్టేస్తే బెటరా అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం మీ ముందున్నటువంటి పరీక్ష ప్రభుత్వం ఏం చూస్తుంది తల్లిదండ్రులను బట్టి ఇప్పుడు మనం సర్వే పెట్టాము నిన్న సర్వే పెడితే ఎక్కువ మంది స్కూళ్ళు మూసేయమనే చెప్తున్నారు ఇది చెప్తున్నటువంటి వాళ్ళు సాధారణంగా ఇది ఎవరుంటారు మన దగ్గర దాంట్లో అంటే ఫోన్ చేతిలో సెల్ ఫోన్ ఉంది ఇది ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారు స్మార్ట్ ఫోన్ అంటే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ కొంచెం ఫైనాన్షియల్లీ దారుణమైన పరిస్థితి కదా పేదరికంగా వీళ్ళు తమ బిడ్డలకి మాత్రం వర్చువల్ క్లాసెస్ నడుస్తున్నాయి తమ బిడ్డలు వర్చువల్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇటు చెప్పగలుగుతున్నారు వాట్ వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా ఇక్కడ అలాగని ఇవి ఎలా తీర్పిచ్చిన ఇక్కడ బేసిక్ ఇవన్నీ చర్చే కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఒక అఖిలపక్షం పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇక్కడే స్కూల్ వద్దంటున్నటువంటి వాళ్ళు ఎలక్షన్ పెట్టమంటారు ఎలక్షన్ వద్దంటున్న వాళ్ళు స్కూల్ పెడుతున్నారు ఇది పరస్పర భిన్నమైనది గవర్నమెంట్ ఏమో ఎలక్షన్స్ వద్దు కరోనా స్ప్రెడ్డింగ్ స్టేజ్ అంటది వేవ్ సెకండ్ వేవ్ అంటది స్కూళ్ళు మాత్రం జరుపుతానంటది ఇటు ఎలక్షన్లు పెట్టండి ఎందుకు పెట్టరు అంటున్నటువంటి ప్రతిపక్షమేమో స్కూళ్ళు పెట్టద్దు అంటది ఇది పరస్పర భిన్నమైనటువంటిది అంటే రాజకీయంగా చూస్తున్నారు కానీ నిజంగా అయితే ఓ డిబేట్ చేసి అరే బాబు ఇది రైట్ అయితే స్కూల్కి వచ్చేటప్పుడు కూడా మీరు అందరు ఇట్లా ఇట్లా రండి లేదా అసలు వద్దు నా పేరెంట్స్ని అడగాల ఇప్పుడు కొన్ని ప్రైవేట్ పేరెంట్స్ తీసుకుంటున్నాయి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి మిడిల్ క్లాస్ రెండోది అప్పర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ స్కూల్స్ అన్నీ ఈ వర్చువల్ క్లాసెస్ నడుపుతున్నాయి మిడిల్ క్లాస్ స్కూల్స్ ఏమో రమ్మన్న పంపించండి మీ పిల్లల్ని ఎట్లా రాయించుకుంటున్నారు అక్కడ ఆగుతున్నారా మిడిల్ క్లాస్ వాళ్ళు పంపిస్తున్నారు పిల్లల్ని కాకపోతే వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా గ్లౌజెస్ పెట్టడం సేఫ్టీ ఎక్కువగా బట్ అక్కడ టెస్టులు చేస్తే అట్టుంటుందో తెలియదు ఇంకా మేబీ బయటపడచ్చేమో సిగ్గా ఏంటంటే టెస్టు చేస్తేనే బయటపడుతున్నాయి వందకి తొంభై ఐదు మంది అసింప్టమేటిక్ ఉంటున్నారు అసెంప్టమాటిక్ ప్రమాదకరం కావట్ల ప్రమాదకరం అవుతున్నది ఓన్లీ ఈ షుగర్ పేషెంట్స్ ఇతర హెల్త్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పించి మావులో వాళ్ళకి ఏం కావట్లేదు ఇంతకుముందులాగా సింటమ్స్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు దగ్గు రావడం తుమ్ములు రావడం వాసన కోల్పోవడం అవన్నీ ఇప్పుడు లేదు కాబట్టి ఏ ఏ కోణంలో నుంచి వెళ్ళాలా ఇప్పుడు దానికోసం భయపడుతూ కూర్చుంటే ఏంటి అనేది ఒకటి ఉంది అని ప్రాణాలు పోతే ఎవడు జవాబుదారి ప్రాణాలు పోతే జవాబుదారి ప్రభుత్వం ఉంది ఇయర్ పోతే జవాబుదారి ఎవరు ఎడ్యుకేషన్ పోతాయి కానీ ఈ నిర్ణయాలను టార్గెట్ చేసే అవకాశం అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా చేస్తూ ఉంటుంది ఇంకోటి కూడా ప్రొజెక్షన్ చేస్తారు తెలుగుదేశం పార్టీ మరొక యాక్టివిటీ ఈ వారంలో రెండు వందల పంతొమ్మిది మందితో జంబో కమిటీ ఏర్పాటు చేయడం మన మధ్య పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు ఇవన్నీ కూడా చేశారు అంటే పార్టీలో ఉన్న నేతల్ని బుజ్జగించే ప్రయత్నమేనా లేదంటే మళ్ళీ సైకిల్ రిపేర్ కార్యక్రమాలు ఏమైనా మొదలయ్యా బేసిక్గా ఏంటంటే రాజకీయత్తు గడ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది బీసీ అనే అస్త్రాన్ని తీసుకుంటుంది తెలుగుదేశానికి బీసీ అనేది వెనుముక పార్టీ పెరిగిందే మీద అయితే పవర్లోకి వచ్చినప్పుడల్లా బీసీలనేమో పదవుల్లో ఇవ్వదు అదే సందర్భంలో పీసీ తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది సంపాదించుకునేదేమో తమ కులపు వాళ్ళును మిగతా వాళ్ళందరూ కూడా బీసీలు వీళ్ళందరినీ కేవలం వాడుకుంటుంది అనే ప్రచారం ఉండేది దానివల్లనే బీసీలు మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డికి వేశారు అటు తెలంగాణలో బీసీలు మ్యాక్సిమం టీఆర్ఎస్కి కన్వర్ట్ అయిపోయారు అంటే బీసీలే ప్రాతిపదికగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన ఓట్ బ్యాంకును కోల్పోయింది ఇప్పుడు అది మళ్ళీ పునరుద్ధరించుకోవాలనుకుంటోంది అనుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద జర్క్ ఏమి ఇచ్చారంటే ఈ నోడల్ కార్పొరేషన్లే కాకుండా ప్రతి నామినేటెడ్ పోస్టుల విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టుకొచ్చారు అవి ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళది ఇక కంటిన్యూగా దెబ్బతింటుంది కాపు రిజర్వేషన్ తీసుకురావడం స్టేట్మెంటు జనం ముందుకు తీసుకురావడంతో కేంద్ర సార్ బీసీలు దూరం అయ్యారు వీళ్ళకి అటు కాపులు దూరం అయ్యారు ఇటు బీసీలు దూరం అయ్యారు ఇవ్వకపోవడం వల్ల కాపులు దూరం అయ్యారు ఇస్తారేమో అని బీసీలు దూరం అయ్యారు ఇద్దరు దూరం అయ్యారు ఇప్పుడు సరే కాపులు వచ్చేటప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మనకు ఓట్లు వస్తాయిలే అని లెక్కేసుకున్నారు ఇక బీసీలను కలుపుకెళ్ళాలి అందుకోసం ఇప్పుడు బీసీ అస్త్రాన్ని తీయాలి తీద్దామంటే ఈ లోపే జగన్ వేసేసాడు కాబట్టి జగన్కి మరి ప్రత్యామ్నాయంగా మేము కూడా బీసీలకే అని చెప్పాలి కదా అందుకోసం నిన్న అంత జంబోజట్టు తీసి దాంట్లో తెలుగుదేశం బీసీ బ్యాంక్ అది క్రింద నిలబెట్టుకోవాలనుకుంటున్నారు నిలబెట్టుకోవడం కాకుండా దాన్ని కొట్టి మళ్ళీ వెనక్కి తీసుకురావాలని వీళ్ళ ప్రయత్నం అందుకని బీసీ అయిన అచ్చెన్నాయుడిని ఇరికిచ్చారు లేకపోతే బీసీ అయిన రవీంద్రని ఇరికిచ్చారు ఇక్కడ ప్రతి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అంటూ కులాలని మెన్షన్ చేసేది అందుకే అదే అదే వీళ్ళు అది ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అదే తెలుగుదేశం బీసీల పార్టీ అయితే ఇటు బీసీలకి మేము అభివృద్ధి చేస్తున్నాం అన్న పేరుతో బీసీలని అణచివేసే పార్టీ వైసీపీ అచ్చెన్నాయుని జైలు పంపించారు రవీంద్రని జైలు పంపించారు ఇట్లా బీసీ నాయకులను అణచేస్తున్నారు మేమైతే ఇటు పదవులు ఇస్తాం బీసీలకి అభ్యున్నతికి తీసుకొస్తాం వాళ్ళని వేధించం అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అందుకోసం నిన్న నలభై ఒక్క మంది నలభై ఒక్క శాతం బీసీలు ఇందులో ఎస్సీ ఎస్టీ అంతా కలిపితే యాభై శాతం దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారనమాట ఇది నిన్న ఇచ్చినటువంటి కమిటీ అంత భారీ కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం అది అంటే ఓన్లీ కేవలం బీసీ ఓట్ బ్యాంకింగ్ కోసం పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కానీ లేదంటే జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్న నాయకుల్ని ప్రయత్నం జంప్ అయ్యే వాళ్ళు కొత్తగా ఆపేదేం లేదు ఈ పదవులు తాగేదేం లేదు కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి ఓ పోస్ట్ ఉంచడం దేవినేని ఉమా ఓ పోస్ట్ ఉండాలి బోండా ఉమా ఓ పోస్ట్ ఉండాలి పోస్ట్ లేకపోతే అసంతృప్తికి గురవుతుంటారు ఇప్పుడు వాళ్ళకంటే జూనియర్లు వచ్చేసి పదవుల్లోకి వచ్చి వాళ్ళకి లేకపోతే ఎట్ట ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓ పదవి లైమ్ లైట్లో ఉన్న ప్రతి లీడర్కి పదవి ఇచ్చేసారు నేను పదవి లేని లీడర్లు ఎవరు అన్నది ఇప్పుడు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి అంటే ఒకవేళ పదవి ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు ఉంటారని గ్యారెంటీ ఏముంది అదేనేది మన అవజన్ కల్లారణ్ కుమార్ గారు పాలిట్ బ్యూరోకి రాజీనామా చేశారు పదవి ఇచ్చారు పదవి ఇచ్చేశారు అలాగే అంత యాక్టివ్ రోల్ అయితే పోషించట్లేదు కదా వీళ్ళు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు యాక్టివ్ రోల్ గల్లారణ్ కుమార్ ఏమీ అగ్రెసివ్ లీడర్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళందరికీ ఏంటంటే ఓ డిజిగ్నేషన్ కావాలా ోదా కావాలి వీళ్ళందరితో వచ్చేదేం లేదు కాకపోతే సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇదో రెండు వందల తొంభై ఒకటి మొన్న మధ్యని మొత్తం కలిపితే దాదాపు నాలుగు వందల పదవులు ఓ జోక్ ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు ఇన్ని పోస్ట్లు ఇవ్వరు పార్టీ ఎట్ ఎవరు ఇప్పుడు వైసీపీ ఉంది చూడండి పవర్లోకి వచ్చింది ఇప్పుడు ఎవరికైనా పోస్టులు ఇస్తున్నారా ఏం లేదు అక్కడ కూడా మళ్ళీ పోస్ట్ ఇవ్వట్లేదు అక్కడ కూడా ఉంది అంటే అక్కడేమో అధికారిక పదవుల్ని ఈ మధ్య కాలంలో బిగించేశారు ఈ నా కార్పొరేషన్ పదవులు ఇట్లాంటి పార్టీ పదవులు ఇవ్వట్ల తెలుగుదేశం పవర్లో ఉన్నంతకాలం పార్టీ పదవులు ఇచ్చేది కాదు ప్రభుత్వ నామినేషన్ పదవులు ఇచ్చేది అందుకనే పవర్లో లేరు కాబట్టి సాటిస్ఫై చేయడం కోసం ఇది ఒక కాన్సెప్ట్ అంతే చూద్దాం మొత్తానికి తెలుగుదేశం పార్టీ కూడా రిపేర్ కార్యక్రమం మొదలుపెట్టింది అనుకోవాలి ఏంటి వారం యాక్టివిటీస్ చూస్తూ ఉంటే వైసీపీ అధికార పక్షం మీద అగ్రెసివ్గానే ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి ఇది ఇవాళ వీకెండ్ విత్ సాయి వచ్చే వారం మళ్ళీ కలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి